बीआरएस एमएलसी कविता ढिल्ली बयलुदेरारु बेगमपुर एयरपोर्ट नुंची प्रत्येक विमानंलो ढिल्ली की वेल्लारु कविता तो पाटु मंत्री केटीआर एंपी संतोष कूडा ढिल्ली वेल्लारु बीआरएस एमएलसी कविता ढिल्ली बयलुदेरारु बेगमपेट एयरपोर्ट नुंची प्रत्येक विमानंलो ढिल्ली की वेल्लारु कविता कविता तो पाटु मंत्री केटीआर एंपी संतोष कूडा ढिल्ली वेल्लारु इका ने इरवयो तेदीन विचारण को रावालंटू ईडी अधिकारलु नोटीसुलु इच्चारु मेरकु रेपु विचारण उंडटंतो ई रोजुन ढिल्लीलो प्रत्येक विमानंलो ढिल्लीकि बयलुदेरारु कविता रेपु विचारणकु हाजरु अवुतारा लेदा इतरत्र समस्यल वल्ल हाजरु कारा अनेदि उत्कंठगा नेलकोंदि दीनिपै मरिनि विवरालु मा प्रतिनिधि श्रीकांत अंदिस्तारु श्रीकांत జాన్సి కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ బయలుదేరారు రేపు ఈడీ విచారణ నేపథ్యంలో అందుబాటులో ఉండేందుకు వీలుగా ఢిల్లీకి వెళ్లారు రేపు అంటే 24వ తేదీన కవిత ఈడీ అధికారులపై కవిత వేసిన అంటే కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో విచారణ జరుగుతున్న సమయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది ఈ కేసు ఎలా ఉన్నప్పటికీ 20వ తేదీన హాజరు కావాలని ఈడీ ఇటీవల అంటే 16వ తేదీన జరిగిన 16వ తేదీన మరోసారి నోటీసులు జారీ చేయడంతో 20వ తేదీన ఢిల్లీలో అందుబాటులో ఉన్న ఉద్దేశంతో కవిత ఢిల్లీకి వెళ్ళడం జరిగింది కొద్దిసేపటి క్రితం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు మంత్రి కేటీఆర్ ఎంపీ సంతోష్ కూడా ఢిల్లీ వెళ్ళారు రేపు ఈడీకి ముందు ఈడీ ముందుకు హాజరవుతారా లేదా అన్నది ఇంకా ఉత్కంఠ రేగుతుంది ఈడీ వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతూ ఇప్పటికే కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది ఈడీ అధికారులు మహిళల పట్ల అనుసరిస్తున్న విధానాలను కవిత తప్పుపట్టారు 24వ తేదీన సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణకు రానుంది ఈ నేపథ్యంలో రేపు కవిత ఈడీ ముందుకు హాజరవుతారా లేదంటే మరేదైనా కారణం ఈడి ముందుకు తీసుకెళ్తారా అన్నది ఆసక్తి రేపుతున్న అంశంగా మారింది రాజకీయ వర్గాల్లో గత కొన్ని రోజులుగా కవిత విచారణకు సంబంధించి రోజుకో ట్విస్ట్ ఎదురవుతున్న నేపథ్యంలో కవిత రేపు ఈడి ముందుకు వెళ్తారా వెళ్లరా అన్నది మాత్రం ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ రేపుతుంది ఈడి ముందుకు వెళితే ఎలా ఉంటుంది వెళ్ళకపోతే ఎలా ఉంటుందన్న దానిపై రాజకీయంగా అంటే రాజకీయంగా ఏర్పడబోయే పరిణామాలపైన కూడా పార్టీ వైపు నుంచి స్థాయిలో అధ్యయనం చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఝాన్సీ కవిత విచారణకు రేపు హాజరవుతారా లేదా ఇదివరకట్లాగానే లాయర్ని పంపించే అవకాశాలు ఉన్నాయా ఈ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో 24వ తేదీన సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణకు రానుంది ఆ కోర్టు ఎలాంటి సూచనలు ఇస్తుందన్న దానిపై ఆసక్తి రేపుతుంది కోర్టు ఎలాంటి సూచనలు ఇవ్వకముందు విచారణకు హాజరు కావడంపై అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఖచ్చితంగా విచారణకు హాజరయ్యే అవకాశం ఉంటుందని కానీ హాజరు కాదని స్పష్టంగా ఇప్పటికీ చెప్పలేని పరిస్థితి ఉంది ఈ కవిత పిటిషన్ ను విచారించే ముందు తమకు కూడా సమాచారం అందించాలని తమ వాదనను కూడా వినాలని ఈడీ కూడా కోర్టును ఆశ్రయించింది ఇది ఈ పరిస్థితి సుప్రీంకోర్టు ఈ కేసుపై ఎలా స్పందిస్తుంది 24వ తేదీ వరకు ఆగి 24వ తేదీ తర్వాత ఈడీ ముందుకు కవిత విచారణకు హాజరవుతారా లేదంటే రేపు అందుబాటులో ఉంటాను ఈడీ అధికారులు తన నివాసానికి వచ్చి విచారించుకోవచ్చన్న విజ్ఞప్తిని కవిత చేస్తారా అన్నది మాత్రం ఆసక్తి రేపుతుంది ఝాన్సీ శ్రీకాంత్ రేపు ఒకవేళ కవిత విచారణకు హాజరైతే ఎవరితో కలిపి ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి అంటే కవిత ఢిల్లీ లికర్ క్యాంప్ కు సంబంధించి ఇప్పటికే ఈడీ అదుపులో ఉన్న బుచ్చిబాబు గానీ అరుణ్ రామచంద్ర పిల్లయ్య గానీ మనీష్ సిసోడియా గానీ వీరంతా కూడా ఇప్పటికే ఈడీ అదుపులో ఉన్నారు వాళ్ళందరినీ కలిసి అందరితో కలిపి కవితను విచారిస్తామని ఈడీ అధికారులు చెప్పడం జరిగింది ఇటీవల జారీ చేసిన నోటీసుల్లో కూడా అదే స్పష్టం చేయడం జరిగింది అందరితో కలిసి విచారిస్తారా వేరువేరుగా విచారిస్తారా అన్న అంశం ఈడీ అధికారులు అంతర్గతంగా తీసుకోవాల్సిన నిర్ణయం కావడంతో అందరినీ కలిపి ఒకే చోట విచారిస్తారా లేకపోతే విడివిడిగా విచారించి ఏమైనా అందరినీ చివరికి కలిపి అందరినీ విచారిస్తారా అన్నది కూడా ఆసక్తి రేపుతుంది అందరు ఇప్పటి వరకు కవిత గత 2-3 విడతలుగా చూసుకుంటున్నట్లయితే ఈడీ అధికారులు వివరిస్తున్న తీరును తప్పుపడుతూనే ఉన్నారు ఈ పరిస్థితుల్లో కవిత విచారణకు హాజరవుతారా లేదా అన్నది మాత్రం ఒక ఉత్కంఠ అయితే రేపుతుంది జాంతి శ్రీకాంత్ ఒకవేళ రేపు విచారణకు హాజరైతే కవిత మీద ఎలాంటి ప్రశ్నల వర్షం కురిపించబోతోంది ఈడీ
ప్రధానంగా ఢిల్లీ లికర్ స్కామ్ కు సంబంధించి సౌత్ గ్రూప్ కు నాయకత్వం కవిత సౌత్ గ్రూప్ కు నాయకత్వం వహించారన్న ఒక కీలక ఆరోపణను ఈడీ తెరపైకి తెచ్చింది. సౌత్ గ్రూప్ అంటే ఇప్పటికే సౌత్ గ్రూప్ లో కీలక వ్యక్తులుగా భావిస్తున్న పలువురిని అంటే బోయిన్పల్లి అభిషేక్ గాని అంటే కవిత ఆడిటర్ గా గతంలో ఉన్న బుచ్చుబాబును గాని ఏపీకి చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎంపీ తనయుడు రాఘవను ఇప్పటికే ఈడీ అధికారులు తమ అదుపులో ఉంచుకున్నారు. ఈ పరిస్థితుల్లో కవితను వారందరూ చెప్పిన సమాచారం ప్రకారం కవితతో మరోసారి క్రాస్ చెక్ చేసుకునేందుకు ప్రశ్నలు సంధిస్తారా, లేదంటే కవితను ప్రత్యేకంగా కవిత రోల్ ఏంటి ఈ వ్యవహారంలో అనే దానిపై ఈడీ అధికారులు దృష్టి సారిస్తారా అన్నది ఆసక్తి రేపుతుంది. ఒక్కొక్కరు అంటే ఇప్పటికే అరుణ్ రామ్ చంద్రపిల్లే గత దాదాపు 2-3 నెలలుగా ఈడీ అదుపులోనే ఉంటూనే పలు సమాచారాన్ని కూడా ఈడీ అధికారులకు ఇచ్చారు. అరుణ్ రామ్ చంద్రపిల్లే గత వారం 10 రోజుల క్రితం తనను ఈడీ అధికారులు బలవంతంగా చేయించి అంటే స్టేట్మెంట్ ఇప్పించడం జరిగింది. తాను తన స్టేట్మెంట్ విరమించుకుంటున్నట్లు కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ కేసులో ఒక ఊహించని మలుపు తిరిగింది. ఈ పరిస్థితుల్లో ఈడీ అధికారులు కవితను ఎలాంటి అంశాలపై ప్రశ్నలు సంధిస్తారు, ఎలాంటి అంశాలపై సమాచారం తీసుకుంటారన్నది ఒక ఉత్కంఠగానే మారుతుందని చెప్పుకోవచ్చు. రాజకీయంగానే దీన్ని ఎదుర్కొనేందుకు గులాబీ పార్టీ ఓవైపు సిద్ధమవుతున్న పరిస్థితుల్లో కవిత ఈడీ ఈ వేధింపులు అన్ని రాజకీయ వేధింపులే అన్న ఒక చర్చ ఒక అభిప్రాయాన్ని మాత్రం బీఆర్ఎస్ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. శ్రీకాంత్, ఈడీ విచారణకు కవిత వెళ్లే ముందు న్యాయ నిపుణుల సలహా తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా, అంటే గతంలో కూడా న్యాయ నిపుణుల సలహాల మేరకే కవిత అనుసరిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇటీవల జరిగిన విచారణ సందర్భంగా కూడా కవిత హాజరు కావాల్సి ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సీనియర్ న్యాయవాది అయిన సోమ భరత్ తో ఈడీ అధికారులు అడిగిన సమాచారాన్ని కవిత పంపించడం జరిగింది. ఈ సందర్భంగా కవిత స్టేట్మెంట్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈడీ అధికారులు కోరిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో ఈడీ అధికారులకు అందించడం జరిగిందని, తాను స్వయంగా హాజరు కావాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాన్ని కవిత వ్యక్తం చేయడం జరిగింది. ఈడీ అధికారులు తాజాగా సమన్లు జారీ చేయడంతో రేపు కవిత ఈడీ ముందుకు హాజరవుతారా లేదా అన్నది మాత్రం రాజకీయంగా. ఈడీ వేసిన క్యావియట్ పిటిషన్ పై కవిత బీఆర్ఎస్ ఎలా స్పందించే అవకాశం ఉంది? అంటే కవిత ఇంతకు ముందే 24వ తేదీన హాజరు 24 కవిత వేసిన కేసుపై 24వ తేదీన విచారిస్తామని సుప్రీం స్పష్టం చేసింది, సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిన్న ఈడీ అధికారులు కేవియట్ దాఖలు చేయడంతో ఈడీ అధికారుల కేవియట్ ని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుని ఎలా వ్యవహరిస్తుందన్నది ఆచి మనం ఇప్పుడే చెప్పుకోవాల్సిన అంటే స్పందించాల్సిన ఎలాంటి నిర్ణయం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై మనం అంత స్పష్టంగా ఒక అభిప్రాయానికి రాలేకపోవచ్చు. అయితే ఈడీ వాదిస్తున్న అంశాలను పరిగణలోకి తీసుకుంటే కవితను విచారణకు హాజరు కావాలని సూచించే అవకాశం ఉందన్న ఒక అభిప్రాయం మాత్రం న్యాయవాదుల్లో వ్యక్తమవుతుంది. కేవియట్ పిటిషన్ ద్వారా ముందస్తుగా ఈడీ అధికారులు సుప్రీం ను ఆశ్రయించినా ఈ పిటిషన్ ద్వారా పెద్దగా ప్రయోజనం లేదన్న అభిప్రాయాన్ని న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఈడీ అధికారులు ముందు నుంచి విచారిస్తున్న నేపథ్యంలో ఆ గ్రౌండ్స్ ఆధారంగానే కవితను విచారణకు ఈడీ అధికారులు ఖచ్చితంగా పిలిచే అవకాశం ఉంటుంది. జాన్సీ. Right. Thank you, Srikanth.